ఎన్నికల కోర్టు హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు చెకింగ్స్ కొనసాగుతున్నాయి. తనిఖీల్లో భారీగా క్యాష్ పట్టుబడుతుంది. మాదాపూర్లో 32,39,000 రూపాయల క్యాష్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇటు గచ్చిబౌలిలో 10,39,000 నగదును సీజ్ చేశారు ఎస్ఓటీ పోలీసులు. రెండు బైకులతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ఇటు ఎల్బి నగర్ వనస్థలిపురంలో కారులో 29,40,000 రూపాయల్ని సీజ్ చేశారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతుంది. డీటెయిల్స్ సదానందం నడి తెలుసుకుందాం. సదా, సిటీలో భారీగా క్యాష్ సీజ్ చేస్తున్నారు పోలీసులు, ఏంటి అప్డేట్స్? సూర్య, ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి, నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు స్పెషల్గా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మొత్తం ప్రతి వెహికల్ను కూడా ఆపుతూ దాన్ని చెక్ చేస్తూ లిక్విడ్ క్యాష్ 50,000 ఎబో ఉన్నా లేకపోతే గోల్డ్ కూడా ఎక్సెస్గా ఉన్నా వాటన్నిటిని కూడా సీజ్ చేస్తున్నారు. ఎస్పెషల్గా హైదరాబాద్లో ఎక్కువ చెక్ పోస్టులు పెట్టారు. కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 28 చెక్ పోస్టులు పెట్టారు. దీంతోపాటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా చెక్ పోస్టులు పెట్టి ఎక్కువగా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువ పెట్టడానికి గల కారణాలు ఏంటంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు అందరూ కూడా హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటారు. ఇక్కడి నుంచి వారి వారి నియోజకవర్గాలకు డబ్బు డంప్ చేయాలని చూస్తారు. వాళ్ళకి ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, చాలామందికి వాళ్ళ కన్ఫర్మేషన్ వచ్చింది, ఏ నియోజకవర్గంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి జిల్లాలకు అలాగే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకు డబ్బును డంప్ చేయడానికి చూస్తారు. కాబట్టి ఇక్కడ టైట్ చేస్తే ఎక్కువగా డబ్బు పట్టుబడే అవకాశం ఉందని చెప్తూ హైదరాబాద్లో ఎక్కువగా చెక్ పోస్టులు అయితే పెట్టారు. మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఇటు నార్త్ జోన్ పోలీసులు, హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు ఈరోజు కవాడిగూడలో ఎన్టీపీసీ బిల్డింగ్ వద్ద ఒక కారులో, ఒక కియా కారులో తీసుకెళ్తున్న 2,09,00,000 లిక్విడ్ క్యాష్ను పట్టుకున్నారు. డబ్బుల కట్టలన్నీ కూడా కారులో నింపుకుంటూ వెళ్తుండగా పోలీసులు, నార్త్ జోన్ పోలీసులు, ఈ సికింద్రాబాద్ నుంచి నార్త్ జోన్ పోలీసులు అక్కడికి వెళ్ళి అక్కడ పట్టుకున్నారు. 2,09,00,000 పట్టుకున్నారు. దీంతోపాటు అటు రాజకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బి నగర్లో ఎస్ఓటీ పోలీసులు 29,00,000 పైగా లిక్విడ్ క్యాష్ ఓ కారులో సీజ్ చేశారు. దీంతోపాటు అక్కడ 4 అరెస్ట్ చేశారు. ఇవే కాకుండా ఇటు సైబరాబాద్ పరిధిలో కూడా మియాపూర్లో భారీగా బంగారం అండ్ వెండి కూడా పట్టుకున్నారు. 27 కిలోల బంగారం, అలాగే దీంతోపాటు 27 కిలోల వెండి, ఇదంతా కూడా ఇటు బషీర్బాగ్లోని ఒక జ్యువెలరీ షాప్ నుంచి ఇదంతా కూడా తీసుకొస్తున్నట్టు పట్టుకున్న తర్వాత ఎవరినైతే పోలీసులు పట్టుకున్నారో వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న పోలీసులు ఇటు బషీర్బాగ్ నుంచి వాళ్ళు ఇదంతా కూడా 27 కిలోల గోల్డ్, అలాగే 27 కిలోల సిల్వర్ కూడా తీసుకొస్తున్నట్టు చెప్పారు. దానికి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వకపోవడంతో ఆ గోల్డ్ అంతా కూడా పోలీసులు సీజ్ చేశారు. దీంతోపాటు అదే మియాపూర్ పిఎస్ పరిధిలో 14,00,000 లిక్విడ్ క్యాష్ కూడా పోలీసులు ఓ వ్యక్తి దగ్గర, అతను బైక్ పైన స్కూటీ పైన తీసుకెళ్తుండగా అతని దగ్గర 14 లాక్స్ లిక్విడ్ క్యాష్ కూడా అటు వాళ్ళు సీజ్ చేశారు. దీంతోపాటు సుచిత్రలో నిన్న నైట్ 9 లాక్స్ లిక్విడ్ క్యాష్ పట్టుకున్నారు. దీంతోపాటు ఇటు నార్సింగ్ పిఎస్ పరిధిలో కూడా 22 లక్షల లిక్విడ్ క్యాష్ పట్టుకున్నారు. మరోవైపు గచ్చిబౌలి పిఎస్ పరిధిలో 10 లక్షలకు పైగా లిక్విడ్ క్యాష్ పట్టుకున్నారు. ఇదంతా కూడా ముఖ్యంగా లోకల్ పోలీస్ స్టేషన్స్ అంటే లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు స్పెషల్గా ఎస్ఓటీ టీమ్స్, స్పెషల్ ఆపరేషన్ టీమ్స్, దీంతోపాటు టాస్క్ ఫోర్స్ పోలీసుల టీమ్స్ ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసి సిటీ అంతా కూడా ఇటు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడమే కాకుండా ముఖ్యంగా ఎవరెవరి పైన అయితే డౌట్స్ ఉంటాయో అక్కడ కూడా ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీమ్స్ తిరుక్కుంటూ ఈ డబ్బునంతా కూడా సీజ్ చేస్తున్నట్టు మనకైతే పోలీసులు చెప్తున్నారు. ఇటు హైదరాబాద్తో పాటు అటు సైబరాబాద్, రాచకొండ ఈ 3 కమిషనరేట్ల పరిధిలో ముఖ్యంగా మెయిన్గా ఫోకస్ చేస్తూ ప్రతి చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ని ఆపుకుంటూ, ప్రతి వెహికల్ను కూడా ఆపుకుంటూ 50,000 పైగా నగదు ఎవరు తీసుకెళ్ళినా పట్టుకుంటున్నారు. సో మొత్తానికైతే వీటిని ఇప్పటి వరకు పట్టుకున్న క్యాష్ ఇదే కాకుండా ఇంకా రేపు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ వచ్చేసింది కాబట్టి హైదరాబాద్ నుంచి డబ్బు ఎక్కువగా జిల్లాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా రేపటి నుంచి చెక్ పోస్టులు కూడా పెంచుతామని ఇటు సిటీ పోలీసులు చెప్తున్నారు. ఇదే కాకుండా ముఖ్యంగా హవాలా క్యాష్ మీద కూడా మేము ఫోకస్ పెట్టాం. ముఖ్యంగా బేగం బజార్, యాబిడ్స్, సుల్తాన్ బజార్, దీంతోపాటు ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా టార్గెట్ ఫోకస్ పెట్టాం. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో కూడా చూసాం ఎక్కువగా ఈ ఏరియాల నుంచి అంటే సుల్తాన్ బజార్ కావచ్చు, బేగం బజార్ కావచ్చు, యాబిడ్స్, దీంతోపాటు ఓల్డ్ సిటీ ఏరియాలో ఎక్కువగా హవాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. కాబట్టి వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేసి ఎక్కువగా డబ్బు ఎవరైతే 50,000 ఏవో తీసుకెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటాం, ఈ క్యాష్ అంతా కూడా సీజ్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. సూర్య, రైట్, థ్యాంక్ యూ సదా.